హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కోడి వచ్చేసి గుడ్లు అయితే ఎక్కడ పెడితే అవి పెట్టేస్తుందండి. చాలా గోతులు అయితే చేసేసింది గడ్డికొప్ప చుట్టూరను. మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఒక గోత. ఇక్కడ ఒక ఇంతకుముందు పెట్టేసింది, ఇదొకటి ఇదొకటి. దానికి ఎక్కడ నచ్చితే అక్కడ గుమ్ములో చేసేసుకొని గుడ్లు పెట్టేస్తుంది అన్నమాట. ఈరోజు కూడా కాకి ఒక గుడ్డ అయితే పట్టుకెళ్ళిపోయింది. ఇదిగోండి, చిన్న చిన్న గులుగుల్లా చేసేసి దాన్ని నచ్చిన దగ్గర పెట్టేసి గడ్డికొప్ప చుట్టూ పెట్టేస్తుంది అన్నమాట. నేను ఎందుకు చెబుతాను అంటే, మొన్న కామెంట్ సెక్షన్లో ఒకరు అయితే కామెంట్ చేశారు, తప్పుగా ఏం చేయలేదులేండి. ఏమన్నారంటే, గుడ్లు పెడితే ఒకే దగ్గర పెడతారు కదా, గుడ్లా చేసేసుకొని గడ్డికొప్ప మొత్తం వండడం ఏంటి అని అడిగారు. ఇదిగోండి, చుట్టూ ఇలా కన్నాలు చేసుకొని పెట్టడం వలన అవి దొర్లుకుంటూ ఇలా కిందకు వచ్చేవన్నమాట. అంటే ఒక కోడి కాదు కదా, మొత్తం ఎన్ని 6-7 పెట్టలు అయితే ఉన్నాయి. ఆ పెట్టలు మొత్తం వచ్చేసి ఇందులోనే పెట్టేవి. గూట్లో అసలు పెట్టేవి కాదు. గడ్డికొప్ప లేకపోతే మొక్కలు తుప్పల్లోనే పెట్టేసేవి. గిన్నె కూడా అలవాటు చేసింది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇదంతా కిందకి ఇలా గడ్డి మొత్తం ఉండేది. అంటే మా నాన్న వాళ్ళు క్యాంప్ వెళ్ళారు కదా, ఈ సెక్షన్ అంతా మా నాన్న చూసుకునేవాడు, గడ్డి వేయడము అదంతా. వాళ్ళు క్యాంప్ వెళ్ళడం వలన నేను వేసేదాన్ని అనమాట. వాళ్ళంతా ఇదిగోండి, మా ఇప్పుడైతే వచ్చేసారు మా నాన్న వాళ్ళు. ఇదంతా క్లీన్ చేసి ఇదంతా కిందదంతా ఊచేసి పైన వేసారనమాట. నాకైతే అలా వేయడం రాలేదు. నేను ఎలా పెడితే అలా గడ్డి పీకేసి ఆవుకైతే వేసేసేదాన్ని. ఎందుకంటే నాకు గడ్డలు ఇలా ఎక్కడ తీయాలి అనేసి తెలీదు. ఎక్కడ నచ్చితే అక్కడ తీసేదాన్ని అనమాట. అంటే నచ్చడం అంటే ఎక్కడ ఫ్రీగా వస్తే, ఒక దగ్గర గడ్డి తీస్తుంటే టైట్గా వచ్చేది, ఒక దగ్గర అయితే ఫ్రీగా వచ్చేది. సార్లో కొంత గడ్డి తీస్తుంచారు, అది అయిపోయాక నేను ఎలా పెడితే అలా లాగేసేదాన్ని. అందుకని గుడ్లు అలా జారిపోయి ఉండిపోయాయి అనమాట, ఇలాగే తుప్పల్లోన అలా ఉండిపోవడం మొన్న ఒకసారి అలా దొరికాయి. అందుకనేసి అలా చెప్పానమాట. ఇప్పటికీ కూడా ఈ గడ్డికొప్పలోనే గుడ్లు అయితే పెడతాయి. ఈరోజు అనవసరంగా ఒక కాకి అయితే గుడ్డ వెళ్ళిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 5:30 అయితే అయింది. ఈ మధ్యన కొల అయితే అస్సలు రావడం లేదండి. అంటే వాటర్ సరిపోవడం లేదు. ఆ మధ్యన అయితే ఫుల్గా ఉండేవి మొక్కలకి, ఇప్పుడైతే వాటర్ అసలంటే అసలు సరిపోవట్లేదు. చూసారు కదా, మొత్తం ఎండిపోయినట్ట మీరు మొక్కలన్నీ కూడా, వాటర్ లేదు. ఇటువైపు కూడా అస్సలంటే అసలు వాటర్ లేదు. ఇదిగోండి, ఇక్కడ ఒక అనపక అయితే వచ్చినట్టు ఉంది, నేను చూసుకోలేదన్నమాట. అంటే మేము క్యాంప్ వెళ్ళామన్నమాట వైజాగ్, చిన్న ఫంక్షన్ ఉండి వెళ్ళవలసి వచ్చింది, వెళ్ళాము. అక్కడే ఒక 4 రోజులు ఉండిపోయామన్నమాట. అమ్మ వాళ్ళు ఇలా దిగారు, మేము అటు వెళ్ళిపోయాము. ఇదిగోండి అనపక ఇక్కడ ఒకటే రెడీ అవుతుంది. ఎలా ఉంది కదా, చిలకల షేప్ అయితే మనకి రామ్ చిలక టైప్గా వచ్చింది. గడ్డికొప్ప గురించి చెప్పాను కదండి, గుడ్లు అయితే అలా దొర్లుకుంటూ వచ్చేసేవి అనమాట. ఒక కోడి అయితే ఒకే దగ్గర పెట్టేదేమో, మొత్తం 6-7 మొత్తం 7 ఉన్నాయి పెట్టలు. రేపు చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు కోలు మొత్తం మూసేసాము గూట్లోన, అవి అయితే గూట్లోకి వెళ్ళిపోయాయి కదా. రేపు ఒకసారి ఆ కోలని అయితే మీకు చూపిస్తాను. మొత్తం 7 పెట్టలు ఉండడం వలన దానికి నచ్చిన దగ్గర పెట్టేయడమో అలా అయిపోయాయి అనమాట. గుడ్లన్నీ ఒకేసారి దొరికాయి. ఈ వీడియోలో మీకు మీ డౌట్ అయితే క్లియర్ అవుతుందని అయితే అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.